హాయ్ ఫ్రెండ్స్, ఇవాళ హైదరాబాద్ నుంచి యాదాద్రికి కంఫర్ట్ జర్నీ అంటే బడ్జెట్లో తక్కువ ఖర్చుతో యాదాద్రి ఎలా వెళ్ళొచ్చు మీకు వీడియోలో చూపిస్తాను. ఇప్పటివరకు న్యూస్ సంబంధించిన వీడియోస్ ఎక్కువ మనం కవర్ చేసాం. ఇది మా ఫస్ట్ ట్రావెల్ వ్లాగ్. లాస్ట్ వరకు చూడండి, యాదాద్రి సంబంధించి ఫుల్ ఇన్ఫర్మేషన్ అయితే ఉంది. మొత్తం ఫుల్ టూర్ చూపించాను. అక్కడ ఏమేమి బాగున్నాయి, ఏమేమి సమస్యలు ఉన్నాయి కూడా మీకు అర్థమవుతుంది. ఫ్యామిలీతో వెళ్ళాలనుకునే వారికి ఈ వీడియో చాలా యూస్ఫుల్గా ఉంటుంది. పూర్తి వరకు చూడండి, నచ్చితే లైక్ చేయండి. హాయ్ ఫ్రెండ్స్, ప్రజెంట్ నేను మాదాపూర్ మెట్రో స్టేషన్లో ఉన్నాను. టైం 6 అవుతుంది. ఇక్కడి నుంచి మనం ఉప్పలెల్లి, అక్కడి నుంచి బస్ పట్టుకుని యాదాద్రి వెళ్ళాలి. ప్రస్తుతం ఫస్ట్ ట్రైన్ కోసం నేనైతే ఎదురు చూస్తున్నాను. ఇది 6:07 ఉంది. ఉప్పల్ స్టేషన్లో దిగిపోయాను. సుమారు 6:40 అవుతుంది. ఇక్కడి నుంచి ఎలా వెళ్ళాలో నాకు ఐడియా లేదు. ఫస్ట్ టైం నేను కిందకు వెళ్ళిన తర్వాత అడగాలి ఏ వైపు వరంగల్ వెళ్తుందో, ఎందుకంటే ఎంత చాలా మార్పు జరిగింది. నేను యాదాద్రి వెళ్ళినప్పుడు గతంలో టెంపుల్ రీమోడలింగ్ జరగలేదు. అప్పుడు బైక్ మీద వెళ్ళాం, ఇప్పుడు అయితే బస్సు మీద వెళ్ళాలని చూస్తున్నాను నేను. మన ఎందుకంటే నుంచి వరంగల్, అలాగే జనగాం వెళ్ళే బస్సులు కూడా ఎక్కొచ్చు యాదాద్రికి. అంటే యాదాద్రి కమాన్ దగ్గర దిగి అక్కడి నుంచి మళ్ళీ అదిగో బస్సు వెళ్ళిపోతుంది. యాదాద్రి సంబంధించి ఒకటి మిస్ అయిపోయి మళ్ళీ వెనకాల ఏమన్నా వస్తుందేమో చూడాలి మనం. కాస్త ముందుకు నడుచుకోవాలేమో, ఇది కూడా వెళ్ళిపోతుంది. ఏ బస్సు మరి తెలియదు నాకు, బోట్ అయితే నేను చూడలేదు. ఇక్కడి నుంచి కార్స్ ఆటోలు అయితే వెళ్తున్నాయి. ఆటోలో అయితే లోకల్ వరకు వెళ్తాయేమో, గట్కేశ్వర వరకు. కార్లో అయితే వెళ్ళొచ్చు లాంగ్. ప్రజెంట్ నేను ఇక్కడైతే ఉప్పల్ రింగ్ రోడ్ నుంచి కాస్త ముందుకు వచ్చి నుంచున్నాను. ఇక్కడ బస్సులు ఆగుతాయని చెప్పారు. యాక్చువల్గా బస్సు వచ్చింది, ఒకటి ఎక్కాను. అయితే బస్టాప్ ముందరుండగా నేను జంక్షన్లోనే నిలబడడం వల్ల బస్సు కొన్ని ఆపలేదు. కానీ ఒక బస్సు ఆయన మాత్రం ఆపి ఎక్కడికైనా అడిగితే ఎదగదు అని చెప్పాను, ఎక్కించుకున్నాడు. యాక్చువల్గా బస్టాప్ కన్నా ముందరు నుంచడం వల్ల నాకు ఈ సమస్య వచ్చింది. కానీ ఉప్పల్ నుంచి చాలా వరకు రోడ్డు అసలు బాగాలేదు. ఫ్లైఓవర్ ఏదో కట్టడం వల్ల మొత్తం రోడ్డు అంతా గతులు చూశారు కదా, మొత్తం అంతా ఊగిపోతుంది. వీడియో కూడా షేకింగ్ వస్తుంది. బస్సులో జనమేం లేరు. మార్నింగ్ కదా, టైం 7 అవుతుంది. తక్కువ మంది ఉన్నారు, దారిలో ఏమన్నా ఎక్కుతారేమో చూడాలి. వీడియో తీయడానికి మాత్రం చాలా ఇబ్బందిగా ఉంది, ఎందుకంటే మొత్తం ఊగిపోతుంది బస్సు. చాలా బ్యాక్ సైడ్ కూర్చున్నాం కదా, చాలా ఇబ్బందిగా ఉంది.
నేను ఇప్పుడు ప్రజెంట్ అయితే యాదగిరి గుట్ట వచ్చేసాను. ఇది యాదగిరి గుట్ట ఓల్డ్ బస్ స్టాండ్. ఓల్డ్ బస్ స్టాండ్ నుంచి కొండ కింద కొత్త బస్ స్టాండ్ కట్టారు. అక్కడ వరకు కొన్ని బస్సులు ఉన్నాయి. ఆ బస్సు అయితే నేను ఎక్కాను. ఈ ఓల్డ్ బస్ స్టాండ్ నుంచి కొత్త బస్ స్టాండ్కి 10 రూపాయలు ఛార్జ్ చేస్తున్నారు. కొండ పక్క నుంచి వెళ్తుంది. ఇక్కడి నుంచే కాలినడక మార్గం అయితే స్టార్ట్ అవుతుంది. ఈ ప్లేస్లోంచి మనం పైకి కొండపైకి నడుచుకుంటూ వెళ్ళచ్చు. నేను మంగళవారం వచ్చాను కాబట్టి జనం తక్కువగా ఉన్నారు. అదే శనివారం కానీ ఆదివారం కానీ వస్తే ఎక్కువ మంది ఉండొచ్చు. ఇది కొండపైకి వెళ్ళే మార్గం. ఇక్కడ పార్కింగ్ ఉంది. కొండ కింద పార్కింగ్ ఉంది, అలాగే కొండపైన కూడా పార్కింగ్ ఉంది. ఇది కొత్త బస్ స్టాండ్. ఇక్కడ నుంచి ఫ్రీ బస్సులు అయితే అవైలబుల్గా ఉన్నాయి కొండపైకి. ఇక్కడ మనం బస్ చేంజ్ అవుతున్నాం. నేను ఫ్రీ బస్ అయితే ఎక్కేసాను. ఫ్రీ బస్లో 30 మెంబర్స్ కంటే ఎక్కువ మందిని ఎక్కించకూడదని అక్కడ బోర్డు రాసింది. కానీ 30 మెంబర్స్ ఏంటి, 50 మెంబర్స్ ఎక్కారు ఇందులో. ఫ్రీ బస్ అయితే స్టార్ట్ అయింది. జస్ట్ ఒక 10 మినిట్స్ కూడా పట్టలేదు కొండపైకి వెళ్ళడానికి. చూస్తున్నాం కదా మనం పక్కన యాదాద్రి టెంపుల్ వ్యూ అయితే కనిపిస్తుంది. పక్కన పెద్ద గ్రౌండ్ ఉంది, పక్కనే హెలిప్యాడ్ కూడా ఉంది. మీకు పైనుంచి వచ్చి బాగా క్లియర్గా కనిపిస్తుంది. ఇది వ్యూ పక్క నుంచి సైడ్ నుంచి. ఇక్కడ రింగ్ రోడ్ దగ్గర తిరుగుతుంది. రింగ్ రోడ్ నుంచి ఫ్లైఓవర్ మీదకి వెళ్ళి ఫ్లైఓవర్ నుంచి టెంపుల్ దగ్గరికి వెళ్తుంది. బస్సు అయితే ఫుల్ అయిపోయింది మొత్తం. కొండపైకి అయితే వచ్చేసాం మనం. జస్ట్ కొండపైన బస్ స్టాండ్లో ఒక రౌండ్ కొడితే మనం అక్కడ దిగిపోవచ్చు. టెంపుల్ ఆర్కిటెక్చర్ మాత్రం చాలా బాగుంది. మొత్తం రాయితో చెక్కారు. చాలా రోజులు పట్టింది కదా మొత్తం కన్స్ట్రక్షన్కి. ఇక్కడ ఎలిఫెంట్స్ ఉన్నాయి. ఎలిఫెంట్ మా బొమ్మలు మాత్రం చాలా బాగున్నాయి. నేను అయితే ఇప్పుడు టెంపుల్ దగ్గరికి వచ్చేసాను. టైము 8:47 అవుతుంది. సుమారు 3 అవర్స్ పట్టినట్టుంది. 6 to 7, 7 to 8, 8 to 9 అంటే 3 అవర్స్ పట్టింది ఎగ్జాక్ట్గా. మొత్తం ఫస్ట్ మెట్రో, తర్వాత ఆర్టీసీ బస్, తర్వాత ఇక్కడ యాదాద్రి ఓల్డ్ బస్ స్టాండ్ నుంచి కొండ పక్కన కొత్త బస్ స్టాండ్ వరకు ఒక చిన్న బస్సును ఏర్పాటు చేశారు. దానికి 10 రూపాయలు ఛార్జ్ చేస్తున్నారు. అయితే కొత్త బస్ స్టాండ్ నుంచి కొండపైకి మాత్రం ఫ్రీ సర్వీస్ ఉంది. చూసారు కదా బస్ స్టాండ్ నుంచి, అది బస్ స్టాండ్, కొత్త బస్ స్టాండ్. అక్కడి నుంచి అలా ఈ రూట్ అంటే వస్తున్నాయి. అక్కడి నుంచి మళ్ళీ ఇక్కడ ఈ సర్కిల్ దగ్గర నుంచి ఈ ఫ్లైఓవర్ మీదుగా కొండపైకి అయితే బస్సులు అయితే వస్తున్నాయి, ఫ్రీ బస్సెస్. ఇంకా చాలా డెవలప్మెంట్ అయితే జరుగుతుంది. అక్కడ పుష్కరం చూడవచ్చు మీరు. ఇక్కడ కాటేజీలు కూడా కడుతున్నారు. ఇక్కడ పెద్ద గ్రౌండ్ ఉంది, హెలిప్యాడ్ ఉంది. అయితే మొబైల్స్ మనం ఇక్కడ భద్రపరచుకుని వెళ్ళొచ్చు. టెంపుల్ లోపలికి పోతే మొబైల్స్ అలౌ చేయరు. ఎక్కడ ఏ టెంపుల్ అయినా అంతే కదా. 5 రూపీస్ ఛార్జ్ చేస్తున్నారు. ఇక్కడి నుంచి మనం 300 అంటే బ్రేక్ దర్శనం సంబంధించి ఎలా వెళ్ళాలో ఒకసారి చూద్దాము. కింది నుంచి అయితే ఇక్కడ ఫ్రీ దర్శనం, అలాగే 150 దర్శనం ఉంది. ఈ ఆర్చ్ నుంచి లెఫ్ట్ సైడ్ తీసుకుంటే మనకి 300 స్పెషల్ ఎంటి దర్శనం, లేకపోతే బ్రేక్ దర్శనం అనొచ్చు. బ్రేక్ దర్శనం ఏంటంటే స్వామివారిని దగ్గరగా చూడొచ్చు, గర్భగుడిలోకి ఎలా చేస్తారు, అలాగే స్వామివారులు ఎక్కడెక్కడ ఉన్నారో కూడా క్లియర్గా చెప్తారు. నేను ఆల్రెడీ వెళ్ళొచ్చాను 300 దర్శనానికి. ప్రస్తుతం మళ్ళీ ఒకసారి చూపిద్దామని తీసుకువెళ్తున్నాను. వీడియో అయితే చూపిస్తున్నాను మీకు. ఫస్ట్ అయితే ఫోన్ ఎలా చేయలేదు. అట్లా అనిపించదు. అరే కూర్చోరు, కూర్చోరు, ఎవరు ఒకరు కూర్చోబోతున్నారు ఇప్పుడు.
యాక్చువల్గా ఇలా వెళ్ళాలి బ్రేక్ దర్శనానికి. ఏపీ బ్రేక్ దర్శనానికి వచ్చే టైమింగ్ ఉంది, నేను ఎగ్జాక్ట్గా 9 వచ్చా, అప్పుడు గంట పడుద్ది అన్నారు నార్మల్ దర్శనానికి, అందుకనే ఈ దర్శనానికి అయితే వెళ్ళిపోయాను. మార్నింగ్ 9 to 10, ఈవినింగ్ 4 to 5. బ్రేక్ దర్శనంలో ఏంటంటే స్వామివారి గురించి మొత్తం చెప్పిన తర్వాత పూజారి ఒక ఒక స్టిక్ లాగా ఉంది కర్రతో, దాంతో భుజం మీద ఇలాగా జస్ట్ టచ్ చేసినట్టు టచ్ చేశారు. మరి ఎందుకో నాకు తెలియదు, దాని గురించి ఏమన్నా మీకు తెలిస్తే కామెంట్లో అయితే పెట్టండి. చాలా వరకు ఇక్కడ కన్స్ట్రక్షన్ జరుగుతున్నాయి, ఇంకా వర్క్స్ అయితే కోతులు అయితే చాలా ఉన్నాయి కింద. కొన్ని విఐపీ కార్లు అయితే పైకి వస్తున్నాయి మ్యాక్సిమం, మిగతా వాళ్ళందరూ కిందే పార్క్ చేసుకోవడానికి ఉంది. ఇక్కడ మనం ఎదురుగా కనిపిస్తుంది ప్రోటోకాల్ ఆఫీసు, లోపలికి వెళ్ళి ఇక్కడ 300 పే చేస్తే ఎవరికైనా ప్రోటోకాల్ దర్శనం టికెట్ ఇస్తారు. ఇదైతే పైకి ఎంట్రన్స్ 300 బ్రేక్ దర్శనం సంబంధించి. కింద అయితే కార్పెట్ చేశారు, ఎండ గట్టిగా ఉంది, కాళ్ళు అయితే చాలా కాలిపోతున్నాయి. ప్రస్తుతం అయితే బ్రేక్ దర్శనం కంటిన్యూ అవుతుంది, 10 దాటితే నార్మల్ దర్శనం ఉంటుంది, ఫ్రీ దర్శనం, అలాగే 150 దర్శనం. ఇక్కడ గ్రౌండ్ హద్దు మొత్తం. టెంపుల్ నైట్ టైం అయితే చాలా బాగుంటుందంట, ఇక్కడ లైటింగ్ అయితే బాగా ఏర్పాటు చేశారు. ఈవినింగ్ టైం చూస్తే మాత్రం కలర్ఫుల్గా ఉంటుంది. ఒకసారి వస్తే ఈవినింగ్ టైం కూడా రావాలి. మొత్తం క్యూ లైన్లు ఏర్పాటు చేసినవి కూడా గోల్డ్ కలర్ పెయింటింగ్ వేశారు, చాలా బాగుంది. టెంపుల్ ఆర్కిటెక్చర్ కూడా చాలా బాగుంది, అదిరిపోయింది. గతంలో ఉండేదానికి ఇప్పటికీ చాలా తేడా ఉంది. క్యూ లైన్లు ఏంటో తెలియదు నాకు, మరి ఇది 150 కానీ లేకపోతే ఫ్రీ దర్శనం సంబంధించిన క్యూ లైన్ అవి ఉండొచ్చు. ప్రస్తుతం అయితే ఖాళీగా ఉంది. ఇప్పుడు మనం ఉన్న ప్లేస్ క్యూ లైన్లు లోపలికి వెళ్ళే మార్గం. ఫ్రీ దర్శనం క్యూ లైన్ ఉంటుంది కదా, క్యూ లైన్లోంచి టెంపుల్లోకి ఎంట్రన్స్ అయ్యే ప్లేస్ ఇది. ఇక్కడ నుంచి సిటీ వ్యూ కూడా కనిపిస్తుంది. టెంపుల్ లోపలికి మాత్రము మనం స్వామివారి వెనక సైడ్ నుంచి వస్తున్నాము. ఎక్కడైనా టెంపుల్లో టెంపుల్ ఎంట్రన్స్ ముందు నుంచి వెళ్తాం, కానీ ఇక్కడ మాత్రం బ్యాక్ సైడ్ నుంచి స్వామివారి కుడి చేపు నుంచి వచ్చి దర్శనం చేసుకుని మళ్ళీ బయటకు వచ్చేస్తున్నాము. ఇదే స్వామివారి రథం,
ఉత్సవాల టైంలో స్వామివారిని ఊరేగిస్తారనుకుంటా. నాలుగు మాడ వీధుల్లో స్వామివారి ఊరేగింపు అవుతుంది జరుగుతుంది. ప్రస్తుతం అయితే షట్టర్ వేస్తుంది. ఇది టెంపుల్కి మనం స్వామివారికి ఎదురుగా నుంచుంటే లెఫ్ట్ సైడ్ కింద వస్తుంది. లెఫ్ట్ సైడ్ నుంచి చూస్తున్నాం మనం. ఈ సైడే కొన్ని కాటేజెస్ లాగా ఉన్నాయి. మరి దేని గురించి కట్టారో తెలీదు. మనం ఇప్పుడు టెంపుల్కి రైట్ సైడ్ ఉన్నాం. వెళ్ళి ప్రసాదాలు తీసేసుకుందాం. ఇక్కడ ప్రసాదాలు ఎక్కడ దొరుకుతాయో బోర్డు కూడా పెట్టారు. మనం కిందకు వెళ్తే అక్కడ ప్రసాదం కౌంటర్స్ ఉంటాయి. ఇక్కడికి వెళ్ళి కౌంటర్స్ దగ్గర ప్రసాదం తీసుకుందాం. లడ్డు, పులిహోర, అలాగే ఇంకోటి ఏదో ఉంటుందన్నారు ఇక్కడ. అది దొరుకుతుందో లేదో ట్రై చేద్దాం. అంతా ప్లాన్డ్గా అయితే కట్టారు. ఇది ప్రసాదం అనుకుంటా. కవర్ కూడా తీసుకోవాలి. 10 రూపాయలు అంట కవరు. ఇక్కడ స్టార్టింగ్లోనే అమ్ముతున్నారు. ఇది ప్రసాదాల లైను. ఇక్కడ లడ్డు వచ్చి 30 రూపాయలకి అమ్ముతున్నారు. పులిహోర వచ్చి 20 రూపీస్. అదే హాఫ్ కిలో లడ్డు వచ్చి 150 రూపీస్. అలాగే కేసరి బాత్ అని 30 రూపాయలు అంట. కానీ అది మార్నింగ్ టైంలో దొరుకుతుందన్నారు. నేను మార్నింగే వచ్చా కానీ దొరకలేదు. ఇది పైన కొండపైన ఉన్న శివాలయం. ఇక్కడ స్ఫటికలింగం ఉంది, చాలా బాగుంది. పైన హనుమాన్ టెంపుల్ ఒకటి, శివాలయం ఒకటి ఉంది. హనుమాన్ టెంపుల్ వీడియో అయితే నేను తీయలేదు, శివాలయం వీడియో అయితే తీశాను. నేను గతంలో వచ్చినప్పుడు కూడా ఈ టెంపుల్స్ ఇలాగే ఉన్నట్టున్నాయి. కొన్ని కాస్త రీమోడలింగ్ చేసినట్టున్నారు. అది లక్ష్మీనరసింహస్వామి టెంపుల్తో పాటు వీటిని కూడా బాగా కట్టినట్టున్నారు. కొండపై మాత్రం కోతులు చాలా ఉన్నాయి. బస్ స్టాండ్ దగ్గర, కొండపైన బస్ స్టాండ్ దగ్గర మొత్తం ప్రయాణికులు అయితే భయపడుతున్నాయి. అయిపోయింది దర్శనం. కింద అన్నదానంకి వెళ్ళాలి. మళ్ళీ ఫ్రీ బస్ ఎక్కాను. ఇది కొత్త బస్ స్టాండ్ యాదగిరి గుట్టలో నిర్మించింది. ప్రస్తుతం అయితే అన్ని బస్సులు ఇక్కడికి రావట్లేదు. హైదరాబాద్ నుంచి కొన్ని బస్సులు అయితే వస్తున్నాయి. మిగతా బస్సులన్నీ పాత బస్ స్టాండ్కి వస్తున్నాయి. అక్కడి నుంచి ఇక్కడికి ఒక బస్సు అయితే ఏర్పాటు చేశారు. 10 రూపాయలు ఛార్జ్ చేస్తున్నారు. త్వరలో మొత్తం అన్ని బస్సులు ఇక్కడికి వస్తాము. ఇది చూసారు కదా హైదరాబాద్ బస్సు. ఇక్కడ ఒక చార్ట్ అవుతూ ఉంది, మీకు చూపిస్తాను. హైదరాబాద్కి, సికింద్రాబాద్కి ఏ టైంలో బస్సులు ఇక్కడి నుంచి బయలుదేరతాయి, వస్తాయని చెప్పేసి చార్ట్ ఉంది. చూద్దాం ఒకసారి, ఏదైనా మీకు ఏమైనా యూస్ఫుల్గా ఉంటుందేమో. హైదరాబాద్, సికింద్రాబాద్, అలాగే మిగతా చాలా ప్రాంతాలకు అయితే ఇక్కడి నుంచి బస్సులు అయితే ఉన్నాయి. పల్లె వెలుగు ఎక్స్ప్రెస్, ఇక్కడి నుంచి తిరుపతికి కూడా బస్సు ఉంది. ప్రస్తుతం మనం అయితే అన్నదాన సత్రం దగ్గరికి వెళ్తున్నాము. ఇది బస్ స్టాండ్, కొత్త బస్ స్టాండ్ నుంచి మనకి వ్యూ కనిపిస్తుంది కదా, కొండ వ్యూ. జస్ట్ అక్కడి నుంచి కాస్త వాకబుల్. ఇక్కడ చాలా ఇంకా కన్స్ట్రక్షన్ జరుగుతున్నాయి, షాపులు కనుకుంటా. ఇక్కడి నుంచి కాస్త రోడ్ సరిగ్గా లేదు. ఆ మెయిన్ రోడ్ నుంచి వెళ్తే ఎండగా ఉందని చెప్పేసి ఇలా షార్ట్ కట్ వాడుతున్నాం. ఈ కన్స్ట్రక్షన్ బయటకు వస్తే ఇక్కడ కళ్యాణ్ ఘట్ట, దానికి ఎదురుగానే పుష్కరుణి ఉంది. పుష్కరుణిలో స్నానాలకు అయితే అలౌ చేస్తున్నారు. కళ్యాణ్ ఘట్ట బాగా పెద్ద కట్టారు. గతంలో టెంపుల్, పాత టెంపుల్ ఉన్నప్పుడు అయితే మాత్రం చాలా చిన్నగా ఉండేది, పైన కొండపైనే ఉండేది. ఇప్పుడు కళ్యాణ్ ఘట్ట చాలా వరకు అన్నదాన సత్రం అన్నీ కిందే ఉన్నాయి. పైన ఓన్లీ దర్శనాలకే అవకాశం ఉంది, మిగతా అన్ని కిందే పెట్టారు. ఇక్కడ అయితే షాప్స్ ఉన్నాయి. కొండపైన అయితే 2 షాప్స్ ఉన్నాయి. వాళ్ళు బాగా ఎక్కువ ఛార్జ్ చేస్తున్నారు. వాటర్ బాటిల్ అయితే 30 చేసుకుంటున్నాడు. 20 రూపీస్ ఎంఆర్పి ఉంటే 30 రూపీస్ తీసుకుంటున్నాడు. ఇది ఒకసారి గమనించాలి. భక్తులు చాలా కాస్త ఎక్కువే ఖర్చు పెట్టాల్సి వస్తుంది ఇక్కడికి వస్తే. ఇక్కడ అయితే వాటర్ బాటిల్ 20 రూపీస్ది 25 తీసుకుంటున్నాడు. మనం ఇప్పుడు పుష్కరుని దగ్గరికి వెళ్దాం, చూద్దాం అసలు ఎలా ఉందో.
దీని ఆపోజిట్లోనే కళ్యాణ్ కట్ ఉంది. ఇక్కడ అయితే టిఫిన్ సెంటర్స్ అలాగే కొబ్బరికాయలు డ్రింక్స్ అన్నీ అమ్ముతున్నారు. ఇది పుష్కర్ను వెళ్ళి రూట్ ఇది. చెప్పుల్స్ చెప్పులు పెట్టగలకూడదు అనుకుంటా పైకి, ఇక్కడ పక్కన పెట్టమంటున్నారు. చెప్పులు 10 రూపాయలు ఛార్జ్ చేస్తున్నారు చెప్పులు, ఇది కొద్దిగా ఎక్కువే. ఇది పుష్కర్ణకు వెళ్ళే మార్గం, పైకి మెట్లు ఉన్నాయి. ఎండ ఎక్కువ ఉంది కాబట్టి కార్పెట్ వేసారు, లేకపోతే కాళ్ళు అయితే మాడిపోతున్నాయి. ఇది ఇక్కడి నుంచి కార్పెట్ లేదు. చాలా బాగుంది ఇక్కడ, వాటర్ వస్తుంది ఫ్రెష్ వాటర్. వాటర్ మాత్రం చాలా క్లీన్గా ఉంది. చాలామంది స్నానం చేస్తున్నారు, తెలుసుంటే ఇక్కడికి వచ్చి స్నానం చేద్దాం. లోతు కూడా ఏం లేదు, జస్ట్ మోకాళ్ళు పై వరకు ఉన్నట్టుంది వాటరు. వాటర్ అయితే చాలా క్లీన్గా ఉంది. టైం అవుతే 11:30 అవుతుంది, మధ్యలో ఉంది. వీళ్ళందరూ స్నానం చేస్తున్నారు చాలాసేపటి నుంచి. సబ్బులు సోపులు అయితే మాత్రం యూజ్ చేయకూడదు అని చెప్తున్నారు. ఎవరైనా యూజ్ చేస్తే మాత్రం వచ్చి తిడుతున్నారు వాళ్ళని. ఇక్కడి నుంచి టెంపుల్ వ్యూ అయితే కనిపిస్తుంది మనకి. నెక్స్ట్ టైం వచ్చినట్టు మాత్రం ఇక్కడికి స్నానం చేసి ఇలా ప్లాన్ చేసుకోవాలి. మనం మళ్ళీ అన్నదాన సత్రం దగ్గరికి వెళ్ళిపోదాం. కాళ్ళు అయితే కాలిపోతున్నాయి. కింద కార్పెట్స్ కొంతవరకు వేసారు, కొంతవరకు లేవు. అప్పటలో అయిపోతాయి కాళ్ళు. అన్నదానం వచ్చి 12:30 to 2:30 మధ్యాహ్నం. ఇప్పుడు 11:30 అవుతుంది, ఇంకా గంట టైం పడుతుంది మనకి అన్నదానం చేసి వెళ్ళాలంటే, లేకపోతే వెళ్ళిపోవచ్చు. టెంపుల్ అంతా బాగుంది, కానీ అన్నదానం దగ్గరికి వచ్చేసరికి కాస్త ఇబ్బందిగానే అనిపించింది. ఎందుకంటే మధ్యాహ్నం 12:30 స్టార్ట్ చేస్తున్నారు భోజనం, 2 వరకు పెడతారంట. చాలామంది ఉదయం వస్తారు దర్శనానికి, కొంతమంది దర్శనం అయ్యే వరకు ఏం తినకూడదు అని అనుకుంటారు. అలాగే స్వామివారి ప్రసాదం తిని వెళ్దామని అనుకుంటారు. అలాంటి వారికి కాస్త ఇక్కడ ఏర్పాట్లు అయితే ఇబ్బందిగా ఉన్నాయి. మరి శాశ్వత అన్నదాన భవనం ప్రారంభించిన తర్వాత అయితే ఈ ఇబ్బందులు ఏమి ఉండవేమో అనిపిస్తుంది. అసలు లోపల ఎలా ఉందో కూడా ఒకసారి చూద్దాము. టోకెన్ ఇచ్చాడు ఫస్ట్, టోకెన్ తర్వాత లోపలికి వెంటర్ అయ్యాం. ఇక్కడ ప్లేట్స్ ఇస్తున్నారు, బఫే సిస్టంలా ఉంది మొత్తం ప్రాసెస్ అంతా. నేను ఈ టెంపుల్స్లో ఈ విధంగా ఎక్కడా చూడలేదు. అన్నవరం కానీ, అలాగే తిరుపతి కానీ, లేకపోతే చిన్న తిరుపతి కానీ, ఎక్కడైనా సిట్టింగ్ ఉంటుంది. సిట్టింగ్ తర్వాత దర్శన భోజనం ఏర్పాటు చేస్తారు. ఇక్కడ మొత్తం అంతా వంట సంబంధించిన సామాగ్రి ఉంది, గ్యాస్ సిలిండర్స్ అన్నీ. అక్కడి నుంచే క్యూ లైన్ అయితే నడుస్తుంది. ఫుడ్ అయితే వడ్డిస్తున్నారు. ఒక చట్నీ సేమియాతో ఇది స్వీట్ లాంటివి చేశారు. రైస్ అలాగే పప్పు, నెక్స్ట్ సాంబార్ లాగా ఒక కర్రీ వేశారు. ఫుడ్ అయితే చాలా బాగుంది, చాలా హైజీనిక్గా ఉంది. ఫుడ్ విషయంలో ఏ ఇబ్బంది పెట్టకూడదు. కానీ అక్కడ లోపల మాత్రం కూర్చోవడానికి లేదు, ఫోన్ మాత్రం ఎలా చేయనన్నారు, ఎందుకో మరి అర్థం కాలేదు. యాదాద్రి టూర్ అయితే అయిపోయింది. అసలు నాకు ఎంతకు వచ్చింది, సింపుల్గా యాదాద్రి ఎలా వెళ్ళొచ్చు హైదరాబాద్ నుంచి అనేది మీకు చిన్నగా చెప్తాను. నేనైతే మాదాపూర్ నుంచి స్టార్ట్ అయ్యాను. మాదాపూర్ నుంచి ఉప్పల్ జంక్షన్ వరకు, ఉప్పల్ రింగ్ రోడ్ వరకు 50 రూపీస్ మెట్రోకి స్టార్ట్ చేస్తున్నారు. అప్ అండ్ డౌన్ 100 రూపీస్. అక్కడి నుంచి ఉప్పల్ జంక్షన్ నుంచి యాదాద్రికి పల్లెవేలుగు అలాగే ఎక్స్ప్రెస్ బస్సులు అయితే ఉన్నాయి డైరెక్ట్గా. పల్లెవేలుకు అయితే 70 రూపాయలు, ఎక్స్ప్రెస్కి అయితే 90 రూపాయలు ఛార్జ్ చేస్తున్నారు. అది రఫ్గా 90 180 అనుకోవచ్చు. 180 ఇది ఒక 100, అంటే 300. అక్కడ టెంపుల్ దర్శనం అయితే ఫ్రీ ఉంది. కావాలంటే 150లోకి వెళ్ళొచ్చు, లేకపోతే 300 వెళ్ళొచ్చు. అది చాయిస్ కాబట్టి అది లెక్కలోకి తీసుకోవట్లేదు. అలాగే అన్నదానం కూడా ఫ్రీ. టెంపుల్ పైకి కిందకి బస్సు సర్వీస్ అయితే ఫ్రీగా ఉంది. అంటే ఒక రఫ్గా 350 అరౌండ్ 400 లోపే ఒక మనిషి హైదరాబాద్ నుంచి యాదాద్రి వెళ్ళి రావచ్చు. మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.